Welcome to Teja Times. అందానికి అందం చందన నా కోసం భువికి తెంచిన చందన బెదసే ఉత్సాహం చందన బెదసే ఉల్లాసం చందన బెదసే సర్వస్వం అందానికి అందం చందన ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ సినిమా రోడ్ అమలాపురం. గత కొన్ని రోజులుగా కోనసీమలో జరుగుతున్న వరుస దొంగతనాలకు అమలాపురం పోలీసులు చెక్ పెట్టారు. ఈ సందర్భంగా చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు కేటుగాళ్లను అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 12 లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును రికవరీ చేశారు. ఈ నేపథ్యంలో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ బాజీలాల్, అమలాపురం సబ్ డివిజనల్ క్రైమ్ పార్టీ ఇన్ఛార్జ్ సీఐ కె రజనీకుమార్, ఎస్ఐ యేసుబాబు, ఎస్ఐ భవాని, ఏఎస్ఐ బాలకృష్ణ, ఎస్సీ బి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. గత నెల 18 డిసెంబర్ 18 తారీఖున మనకు వచ్చిన రిపోర్ట్ బేస్ మీద, అంటే రోహిణి స్ట్రీట్ మున్సిపల్ కాలనీలో రోహిణి హాస్పిటల్ ఎదురుగా ఉన్నది మన డిప్యూటీ తహసీల్దార్ దివాకర్ గారి ఇంట్లో దొంగతనం జరిగిందని రిపోర్ట్ చేయడం జరిగింది. తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి కొంత బంగారం సొత్తును దొంగిలించినట్లు మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసు మనము క్రైమ్ పార్టీ ఇన్ఛార్జ్ రజనీకుమార్ సీఏ గారికి అప్పచెప్పడం జరిగింది. ఆయన వాళ్ళ క్రైమ్ టీమ్ ఆధ్వర్యంలో సస్పెక్ట్ హోల్డర్స్ని అందరి మీద నిఘా ఉంచి వాళ్ళ అనుమానితులందరినీ ఐడెంటిఫై చేసి ఆ ఇన్వెస్టిగేషన్ భాగంగా నిన్న ఈవినింగ్ మనకు ఒక 5 మంది ముద్దాయిల్ని, వాళ్ళ ఆల్రెడీ 3 సస్పెక్ట్ షీట్ హోల్డర్స్, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలం అంటే 5 మంది బూడితి శ్రీనివాస్ అలియాస్ ఏడుకొండలు, ఇతను ముమ్మడివరం గ్రామానికి చెందిన అతను, అలాగే కుప్పిశెట్టి కృష్ణ అలియాస్ వెంకన్న, ఇతను కూడా ముమ్మడివరం గ్రామం, అలాగే గుడితి వీర వెంకట సత్యనారాయణ అలియాస్ పండు, ఇతను కూడా ముమ్మడివరం గ్రామం చెందిన అతను, అలాగే గోలకోటి లోవరాజు అలియాస్ గోలకోటి, ఇతను అమలాపురం మార్కెట్ వీధికి సంబంధించిన అతను, అలాగే కాట్రు వెంకటేశ్వరరావు అలియాస్ వెంకన్న, ఇతను కూడా అమలాపురం మండలం బట్టనవెల్లి గ్రామానికి చెందిన. ఈ 5 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా వీళ్ళ వాంగ్మూలం మేరకు అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో 2 కేసులని, అంటే మనకు రోహిణి హాస్పిటల్ ఎదురుగా ఉన్న దివాకర్ వాళ్ళ ఇంట్లో ఆ కేసుతో పాటు ఇంకో కేసుని, అలాగే ముమ్మడివరం స్టేషన్ పరిధిలో 9 కేసులని వాళ్ళు అంగీకరించారు. వారి వద్ద నుంచి మనము ఈ టోటల్గా గోల్డ్ 164 గ్రామ్స్ గోల్డ్ ఐటమ్స్ను, అలాగే సిల్వర్ 4.475 కేజీస్ సిల్వర్ ఐటమ్స్ని, అలాగే క్యాష్ 1,30,000 క్యాష్ని, అలాగే గ్యాస్ సిలిండర్స్ 3, జిరాక్స్ మిషన్ 1, అలాగే గ్యాస్ స్టవ్ 1, అలాగే 1 మిక్సీ 1, అలాగే 50 ట్యూబ్ సిగరెట్ ప్యాకెట్స్ 1, టోటల్ వర్త్ 12 లాక్స్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగిందండి. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసిన ముద్దాయిలని ఈరోజు రిమాండ్ నిమిత్తం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది. వీళ్ళు గత కొద్ది ఈ క్రైమ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. వీళ్ళు గత కొద్ది సంవత్సరాలుగా ఈ తాగుడుకు, తర్వాత ఈ పేకాటకు, వ్యసనానికి బానిసై చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ షాపులు చిన్న దొంగతనాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇళ్ళ వరకు అన్ని దొంగతనాలు చేస్తూ ఈ పేకాట్లో కానీ లేకుంటే ఇతర వ్యసనాల్లో వాళ్ళు దీన్ని ఖర్చు పెడుతున్నారండి. వీటిని కొంతమంది దగ్గర తాకట్టు పెట్టడం, ఇలాంటివి ఇలా డబ్బులు సమకూర్చుకునే వాళ్ళని తెలుస్తోంది. వీరి వద్ద నుంచి మనకు దొంగలించిన సొమ్ములో ఇవి మనం రికవరీ చేయడం జరిగింది. ముమ్మడివరంలో కూడా ఒక సిగరెట్, మనకి షాప్ను కూడా సిగరెట్ ప్యాకెట్స్ కూడా దొంగతనం చేయడం జరిగింది. సో ఇవన్నీ వీటి కన్ఫెషన్ బేస్ మీద మనము రిమాండ్ పెడుతున్నాం. వీళ్ళందరినీ ఈ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి ముందు రిమాండ్ మీద హాజరుపరచడం జరుగుతుంది.